ఎమ్మెల్యే అవడంతో పాటు రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపారు. అలాగే దేశం లెవెల్లో బీజేపీకి వెన్నెముకలా నిలబడ్డారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతారు. సాధించిన దేశానికి ఉపయోగపడుతున్నాయి. సరే, ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని కేంద్రంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు నిలవడం జరిగింది. అది ఎంతో తెలుగు ప్రజలందరికీ చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎన్డీఏ కూటమి నుంచి డైరెక్ట్గా టీం మోడీతో సమావేశం అనంతరం నేరుగా చిరంజీవి గారి దగ్గర రావడం జరిగింది. కళ్యాణ్ గారి ఆ ఎమోషన్ ఎలా ఉంది సార్? చాలా ప్రేమించిన కుటుంబాన్ని ఆయన అద్భుతంగా ప్రేమించారు. అంతకంటే మించి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ స్థాయిలో ఇండియా మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా ఆయన కూటమి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి అత్యంత ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. మా అంత సంతోషం ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు మనం ఏం చేద్దాం, మన క్లాస్ అడ్రస్ చేయాలి, రూల్ ఆఫ్ ఎలా తీసుకోవాలి, వెల్ఫేర్ ఆఫ్ తప్పుకోవాలి, ఈ తప్పు వేరే ఆలోచన ఏది లేదు. సో అలాంటి ఆలోచన వ్యక్తికి విజయం లభించింది. ఆయన కంటే కూడా పనులు చేసుకున్నాం. సో మంచి రోజు వచ్చింది. ఇప్పుడు ఇండియా ప్రభుత్వంలో జనసేన ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది? మోడీ జనసేనకు ఏదైనా ప్రాధాన్యత సరే జరగండి, తీర్థండి వెనక కెమెరా. జరిగమ్మా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించారు.